హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో టుడే వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పద్మ అవార్డ్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది ఆల్రెడీ పద్మ అవార్డ్స్ పీడీఎఫ్ మనకి ఇంగ్లీష్ వర్షన్ నిన్నే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇన్ కేస్ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ పైగా ఉంటారు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు అయితే జాయిన్ అవ్వచ్చు అక్కడ నుండి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనకి రిపబ్లిక్ డే ఆఫర్స్ అయితే వెబ్సైట్లో నడుస్తున్నాయి ఈ ఆఫర్స్ మనకి ట్వంటీ సిక్స్త్ నుండి ట్వంటీ నైన్త్ జనవరి దాకా మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మనకి ఎన్టీపీసీ సిబిటీ టు టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ అలాగే రైల్వే గ్రూప్ డి తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే పీడిఎఫ్స్ మంత్లీ పీడిఎఫ్స్ అనేవి మనకి మూడు రూపాయలు అలాగే హూవీ స్ పీడిఎఫ్స్ కానీ మనకి జనవరి టు జూన్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ హూయిస్కు కానీ జూలై టు డిసెంబర్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అలాగే రైల్వే చాప్టర్ వైస్ ప్రీవియస్ బిట్స్ మనకి తెలుగు మీడియం ఇలా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ మీద అయితే మనకి ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి అలాగే మనకి ఇయర్లీ ప్యాక్ కూడా టూ ఫార్ట్ నైన్ రూపీస్కి అయితే మనకి ఆఫర్ ప్రైస్లో ఉంది ఎవరినన్నా టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకుంటే కనుక మీకు లో ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డైరెక్ట్గా మనకి గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో మనకి సెట్ చేసినా సరే మీకు బండిల్ పీడిఎఫ్ సెషన్లో పీడిఎఫ్స్ అలాగే హోమ్ సెషన్లో అయితే టెస్ట్ సిరీస్ ఉంటాయి అక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక మనకి పద్మ అవార్డ్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి నలుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట ఏడు మందికి పద్మశ్రీ అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది ఇందులో మనకి థర్టీ ఫోర్ మెంబర్స్ అయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు అలాగే టెన్ పర్సెంట్స్ వచ్చేసరికి మనకి ఫారినర్స్ కానీ లేదా ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ అలాగే పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జన్ అలాగే ఓసీఐ మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మనకి పది పర్సన్స్ అయితే మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే మనకి థర్టీన్ మెంబర్స్ పోస్ట్ మిస్ అవార్డ్స్ అంటే చనిపోయిన తర్వాత అవార్డు కనుక తీసుకుంటే వాళ్ళని మనకి పోస్టిమర్స్ అనేది అంట మనకి చనిపోయిన తర్వాత అవార్డు అనౌన్స్ చేస్తే కనుక వాళ్ళని పోస్ట్యుమెస్ అని అయితే అనడం జరుగుతుంది సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి పదమూడు మంది పోస్ట్ మిస్ అలాగే థర్టీ ఫోర్ ఉమెన్ ఉన్నారు టెన్ వచ్చేసరికి ఫారినర్ ఎన్ఆర్ఐ పిఐ మరియు ఓసీఐ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది సో మొట్టమొదటిగా పద్మవిభూషణ్ అవార్డు నలుగురికి ఇవ్వడం జరిగింది కదా సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పద్మవిభూషణ్ భారతరత్న తర్వాత సెకండ్ హైయెస్ట్ సివిల్ అండ్ హానర్ అని కూడా చెప్పుకోవచ్చు రెండవ అత్యున్నత పౌర పురస్కారం మనకి పద్మవిభూషణ్ అనేది సో నలుగురికి అవార్డు అయితే ప్రదానం చేశారు నలుగురులో మొట్టమొదటి పర్సన్ వచ్చి మిస్ ప్రభా ఆత్రే సో ఓకే ప్రభా ఆత్రే గారు వచ్చేసరికి మనకి ఇండియన్ క్లాసికల్ వాకలిస్ట్ ఓకే ఫ్రమ్ ద కిరాణా గరానా ఓకే మనకి ఇండియన్ క్లాసికల్ వాక్లిస్ట్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రభా ఆత్రే గారు ఎవరు అంటే క్లాసికల్ వాకలిస్ట్ అలాగే సెకండ్ పర్సన్ వచ్చేసరికి శ్రీ రాధేశ్యామ్ కెమ్కా ఓకే రాధేశ్యామ్ కెమ్కా వచ్చేసరికి మనకి గీతా ప్రెస్ ఏదైతే ఉందో గోరఖ్పూర్లో ఉండేది సో ఈ గీతా ప్రెస్కి మనకి ఫార్మర్ ప్రెసిడెంట్గా అయితే వర్క్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్ ఈయనకి మనకి పోస్ట్ మోస్ట్గా అవార్డు మనకి ఇవ్వడం జరిగింది సో హెలికాప్టర్ గ్లాఫ్లో ఈయనైతే రీసెంట్గా చనిపోయారు కదా జనరల్ బిపిన్ రావత్ గారు వచ్చేసరికి మనకి ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా అయితే వర్క్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి శ్రీ కళ్యాణ్ సింగ్ ఈయన వచ్చేసరికి ఇండియన్ పొలిటీషియన్ అండ్ మెంబర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ హీ సర్వ్డ్ ట్వైస్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓకే ఎంపీగా చేశారు అలాగే రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాగే మనకి ఈయన బీజేపీలో మెంబర్ కూడా ఉన్నారు ఈయన మనకి ఇండియన్ పొలిటీషియన్ ఈ నలుగురికి కూడా మనకి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఈ సంవత్సరం ప్రదానం చేయడం జరిగింది ఓకే నలుగురిని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పద్మ విభూషణ్ ఎంతమందికి ప్రదానం చేశారంటే నలుగురు సో వాళ్ళు ఏ ఫీల్డ్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ సో గుర్తుపెట్టుకొని మనకి మిస్ ప్రభా ఆత్రే మనకి ఫీల్డ్ వచ్చేసరికి ఆర్ట్ మనకి స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర అలాగే రాధేశ్యామ్ కెమ్కా మనకి ఈయనకి పోస్ట్ మాస్టర్ చనిపోయిన తర్వాత అవార్డు ఇచ్చారు కేటగిరీ ఫీల్డ్ వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అలాగే స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అలాగే జనరల్ బిపిన్ రావత్ మనకి ఈయన కూడా చనిపోయిన తర్వాత ఇచ్చారు కదా సో కేటగిరీ వచ్చేసరికి సివిల్ సర్వీస్ మనకి స్టేట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ అలాగే శ్రీ కళ్యాణ్ సింగ్ ఈయన కూడా పోస్ట్ మేస్టర్గా మనకి ఇవ్వడం జరిగింది సో మనకి కేటగిరీ వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్ అలాగే స్టేట్ వచ్చేసరికి మనకి ఉత్తరప్రదేశ్ ఓకే ఈ నలుగురిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ ఏంటి అంటే మనకి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ అయితే మనకి రిలీజ్కి రెడీగా ఉంది కదా సో ప్రభా ఉంది కదా సో దీన్ని మనం ప్రభాస్ కింద కండక్ట్ చేసుకుందాం రా రాధేశ్యామ్ ఓకే రాధేశ్యామ్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ ఉంది కదా ఈ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీలో మనకి పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ అయితే చేయడం జరుగుతుంది సో కళ్యాణ్ సింగ్ ఉంది కదా సో ఈ కళ్యాణ్ మనకి మూవీ రిలేటెడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కిందకైతే మార్చుకుందాం సో ప్రభాస్ యొక్క రాధేశ్యామ్ మూవీలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ అయితే చేయడం జరుగుతుంది ఓకే సో ఈ మూవీని మనకి స్టార్టింగ్లో మనకి ఏదైనా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వాళ్ళకి ఈ మూవీని అంకితం ఇస్తూ ఉంటారు కదా సో రీసెంట్గా మనకి సీడియస్ ఎవరైతే బిపిన్ రావత్ గారు చనిపోయారు కదా హెలికాప్టర్ క్లాస్లో సో బిపిన్ రావత్ గారికి అయితే ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం అయితే జరిగింది ఓకే జస్ట్ మనకి స్టోరీ క్వశ్చన్ చెప్తున్నాను సో మనకి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ వచ్చేసరికి గెస్ట్ రోల్ చేశారు ఆ చిత్రాన్ని రాధేశ్యామ్ చిత్రాన్ని మనకి బిపిన్ రావత్ గారికి అయితే అంకితం ఇవ్వడం అయితే జరిగింది సో ఈ స్టోరీ ద్వారా మనకి నలుగురిని కూడా ఈజీగా పద్మభూషణ్ అవార్డ్స్ మనకి ఎవరైతే విన్నయారో వాళ్ళైతే మనకి ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి పద్మభూషణ్ అవార్డ్ వచ్చేసరికి మనకి థర్డ్ హైయెస్ట్ సివిల్ అండ్ హార్నర్ మూడవ అత్యున్నత పౌర పురస్కారం టోటల్గా పదిహేడు మందికి అయితే ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది ఒకసారి లిస్టు చూసినట్లయితే శ్రీ గులాం నబీ ఆజాద్ గులాబ్ నబీ ఆజాద్ వచ్చేసరికి మనకి పబ్లిక్ అఫైర్స్ అంటే ఈయన పొలిటీషియన్ కదా పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు ఈయన మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించిన పర్సన్ అలాగే మనకి విట్టర్ బెనర్జీ విట్టర్ బెనర్జీ వచ్చేసరికి మనకి ఇండియన్ యాక్టర్ మనకి ఆర్ట్ కేటగిరీ యాక్టర్స్ అంటే మనకి ఆర్ట్ కేటగిరీ కింద అవార్డు ఇస్తారు సో విట్టర్ బెనర్జీ వచ్చేసరికి ఆర్ట్ కేటగిరీ ఇండియన్ యాక్టర్ వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించిన పర్సన్ అలాగే మనకి మిస్ గుర్మిత్ బావా ఓకే మీకు చనిపోయిన తర్వాత అయితే గుర్మిత్ భావా గారికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది సో కేటగిరీ వచ్చేసరికి ఆర్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పంజాబీ ఫోక్ సింగర్ ఓకే స్టేట్ వచ్చేసరికి పంజాబ్ సో ఫీల్డ్ ఏంటి అంటే మనకి ఫోక్ సింగర్ అలాగే శ్రీ బుద్ధదేవ్ పట్టాచార్య వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్ అంటే పొలిటీషియన్ మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించిన పొలిటీషియన్ అలాగే శ్రీ నటరాజ్ చంద్రశేఖరన్ ఓకే నటరాజ్ చంద్రశేఖరన్ ఫీల్డ్ వచ్చేసరికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ స్టేట్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర నటరాజ్ చంద్రశేఖర్ తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ టాటా సన్స్ టాటా గ్రూప్కి సంబంధించి చైర్మన్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటారో ఓకే నెక్స్ట్ మనకి శ్రీ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా ఇద్దరికి కూడా డియో మనకి డియో అనే ఒకటి కింద అవార్డు కింద పరిగణించడం జరుగుతుంది సో మనకి కేటగిరీ వచ్చేసరికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ స్టేట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించినవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో సో మనకి తెలంగాణ స్టేట్ ఇంపార్టెంట్ అలాగే మనకి కోవిడ్ వచ్చినప్పుడు నుండి వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువగా న్యూస్లోకి వస్తున్నాయి కదా భారత్ బయోటెక్ పేరు మీరు ఎక్కువగా వినే ఉంటారు సో భారత్ బయోటెక్కి సంబంధించిన పర్సన్స్ మనకి సో హెడ్ వచ్చేసరికి కృష్ణయాల అలాగే మనకి కృష్ణయాల గారి యొక్క వైఫ్ సుచిరాల్లా ఇద్దరు కూడా కంపెనీకి సంబంధించి వర్క్ చేస్తూ ఉంటారు సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారత్ బయోటెక్కి సంబంధించిన కృష్ణా ఎల్లా అలాగే సుచిత్రాయల ఇద్దరికి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీలో తెలంగాణ స్టేట్ నుండి అయితే పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది అలాగే మిస్ మధుర్ జాఫ్రే వచ్చేసరికి అదర్స్ కోలనరీ కేటగిరీలో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి అవార్డుకి ఎంపికయ్యారు సో అవార్డు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇండియన్ క్వశ్చన్ టు ద వెస్టర్న్ హిమిస్పియర్ విత్ హెర్ డెబ్యూట్ కుక్ బుక్ మన ఇండియన్ వంటకాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటిని వెస్ట్రన్కి పరిచయం చేయడం మనకి కుక్ బుక్ ద్వారా సో అందుకుగాను ఈ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది అలాగే శ్రీ దేవేంద్ర జజారా ఇది కూడా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా అవార్డ్స్లో చూసుకుంటే పద్మ అవార్డ్స్లో ముఖ్యంగా స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ మనకి మూవీ అంటే ఆర్ట్ రిలేటెడ్ పర్సన్స్ కానీ సోషల్ సర్వీస్ పబ్లిక్ అఫైర్స్ అయితే బాగా అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి సో దేవేంద్ర జజారా వచ్చేసరికి స్పోర్ట్స్ కేటగిరీలో రాజస్థాన్ స్టేట్ నుండి అవార్డ్కి అయితే ఎంపికవడం జరిగింది సో దేవేంద్ర జజారా వచ్చేసరికి మనకి పారా ఒలింపిక్ జావలిన్ త్రోవర్ ఓకే ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి దేవేదర్ ఆచార్య పారా ఒలింపిక్ జావణి త్రోవర్ మనకి మెడల్స్ అయితే గోల్డ్ మెడల్స్ అయితే మనకి పారా ఒలింపిక్ గేమ్స్లో విన్ అవ్వడం జరిగింది కేటగిరీ వచ్చేసరికి స్పోర్ట్స్ స్టేట్ వచ్చేసరికి రాజస్థాన్ అలాగే శ్రీ రషీద్ ఖాన్ మనకి ఆర్ట్ కేటగిరీ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించి అవార్డుకి అయితే ఎంపికయ్యారో రషీద్ ఖాన్ వచ్చేసరికి మనకి ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ అలాగే శ్రీ రాజీవ్ మహర్షి సివిల్ సర్వీస్ కేటగిరీ రాజస్థాన్ స్టేట్ రాజీవ్ మహర్షి మనకి కాగ్ మనకి కంట్రోలర్ అండ్ ఆర్టిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేశారు సో ఇతను కూడా ఇంపార్టెంట్ మనకి అలాగే శ్రీ సత్యనారాయణ నాదెల్లా ఓకే సత్యా నాదల్లా అంటారు ఎక్కువగా మీరు సత్యనాదల్ అని వినుంటారు నారాయణ అన్న పేరు వినుండరు సత్యనారాయణ నాదెల్ వచ్చేసరికి కేటగిరి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూఎస్ఏ నుండి అయితే పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపికవడం జరిగింది సత్యనాదాల మీ అందరికీ తెలిసిందే మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ అలాగే శ్రీ సుందరన్ రాజన్ పిచాయ్ ఓకే సుందర్ పిచాయ్ అని మీకు పేరు ఎక్కువగా వినే ఉంటారు సుందర్ పిచాయ్ వచ్చేసరికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరిలో యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి అవార్డుకి అయితే ఎన్నికయ్యారు సుందర్ వచ్చేసరికి మనకి గూగుల్ కంపెనీ అలాగే మనకి గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది అలాగే మనకి శ్రీ సైరస్ పోన్వాలా సో ఈ మూడు పర్సన్స్ ఏదైతే ఇప్పుడు చెప్తున్నా ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సైరస్ పోన్వాలా వచ్చేసరికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర సో సైరస్ పోన్వాలా ఎవరు అంటే మనకి సిరం ఇన్స్టిట్యూట్ ఓకే సిరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సీఈఓ సో మనకి కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకి భారత్ బయోటెక్ కానీ సిరమ్ ఇన్స్టిట్యూట్ పేర్స్ కానీ మీరు ఎక్కువగా అయితే వినే ఉంటారు సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి సిరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ సీరస్ పోయిన వాళ్ళకి మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ మహారాష్ట్ర స్టేట్ నుండి అయితే పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది అలాగే శ్రీ సంజయ్ రాజారాం మనకి పోస్ట్ మ్యాచ్కి అవార్డు ఇచ్చారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ మెక్సికో నుండి అయితే మనకి అవార్డుకి ఎంపికయ్యారు అలాగే మిస్ ప్రతిభా రాయ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ స్టేట్ వచ్చేసరికి ఒడిస్సా అలాగే మనకి స్వామి సచిదానంద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్ స్టేట్ అలాగే శ్రీ వశిష్ఠ త్రిపాఠి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఓకే ఇది మనకి టోటల్గా ఈ పదిహేడు మందికి కూడా పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది మీరు ఖచ్చితంగా పదిహేడు పేర్లు అలాగే వాళ్ళు ఏ కేటగిరీ నుండి గెలుచుకున్నారు వాళ్ళు ఏ ఫీల్డ్కి రిలేటెడ్ అలాగే వాళ్ళు ఏ స్టేట్ అనేది ఖచ్చితంగా పద్మ విభూషణ్ అలాగే పద్మభూషణ్ రెండు కూడా ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఎగ్జామ్స్లో అయితే అడగడానికి అయితే అవకాశం అయితే ఉంది పద్మశ్రీ అడగకపోయినా చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వందకు పైగా అట్లీస్ట్ పద్మభూషణ్ పద్మ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్ చూసుకున్నట్లయితే నూట ఏడు మందికి అయితే అవార్డ్స్ అనౌన్స్ చేశారు సో నూట ఏడు మందిని గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి బ్రీఫ్గా మనం ఒకసారి లిస్ట్ చూసుకుంటా వెళ్దాం సో మొట్టమొదటిగా ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్ మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ వెస్ట్ బెంగాల్ స్టేట్ నుండి అవార్డుకి ఎన్నికయ్యారు అలాగే ప్రొఫెసర్ నజ్మా అఫ్తార్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ అలాగే శ్రీ స్మృతి సుమిత్ అంటాల్ ఓకే సుమిత్ తిలు వచ్చేసరికి స్పోర్ట్స్ కేటగిరీ హర్యానా స్టేట్ సో మనకి స్టార్ మార్క్ పెట్టను ఇంపార్టెంట్ అవి చూసుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను స్పోర్ట్స్ కానీ మనకి మూవీస్ అంటే ఆర్ట్ కేటగిరీ కానీ పబ్లిక్ అఫైర్స్ సోషల్ సర్వీస్ ఇటువంటివి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి సుమిత్ అంటల్ వచ్చేసరికి మనకి పారా ఒలింపిక్ జావలిన్ త్రోవార్ ఓకే సో ఇంపార్టెంట్ సో స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి శ్రీ టి శంకాఓ ఓకే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నాగాలాండ్ అలాగే మనకి కమలిని ఆస్థన అండ్ నలిని ఆస్థాన ఇద్దరు యువ మనకి ఆర్ట్ కేటగిరీ ఉత్తరప్రదేశ్ స్టేట్ నుండి अलगे मन की सुभा अय्यपन सैन अंजनी कर्नाटक स्टेट जेके बजाज लिटरेचर अंड एडुकेशन ढिल सिरप बाल सुब्रमण्यम लिटरेचर अंड एडुकेशन तमिलनाडु श्रीमद बाबा बलिया सोशल वर्क ओडिशा अलगे मन की श्र बंदोपज सैन अंजनी वेस्ट बंगाल अलग मन की मधुरी भरत्वा आर्ट उत्तराखंड अलगे मन की एकोन अस्कर् अली बसरत्टरेचर अंड एडुकेशन लडाख हिमंतराव भावस्कर् मेडिसिन महाराष्ट्र మనకి హర్మోహేందర్ సింగ్ బేడి లెటరేటరీన్ ఎడ్యుకేషన్ పంజాబ్ అలాగే శ్రీ ప్రమోద్ భగత్ స్పోర్ట్స్ ఒడిస్సా స్టేట్ ఇది కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ప్రమోద్ భగత్ వచ్చేసరికి మనకి పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ నెక్స్ట్ ఎస్ బాలేష్ వచ్చేసరికి మనకి ఆర్ట్ కేటగిరీ తమిళనాడు అలాగే కండు వాంగ్షుక్ బూటియా ఆర్ట్ కేటగిరీ సిక్కిం స్టేట్ అలాగే మరియా క్రిస్టోఫర్ వచ్చేసరికి లిటరేసర్ అండ్ ఎడ్యుకేషన్ పోలాండ్ మనకి ఆచార్య వచ్చేసరికి సోషల్ వర్క్ బీహార్ సులోచన వచ్చేసరికి ఆర్ట్ కేటగిరీ మహారాష్ట్ర అలాగే నీరజ్ చోప్రా వచ్చేసరికి స్పోర్ట్స్ కేటగిరీ హర్యానా సో స్పోర్ట్స్ పర్సన్ ఇంపార్టెంట్ మనకి నీరజ్ చోప్రా వచ్చేసరికి జావెలిన్ త్రోలో మనకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అయితే భారతదేశం తరఫున అయితే సాధించాడు కదా చాలా చాలా ఇంపార్టెంట్ నీరజ్ చోప్రాకి మనకి పద్మశ్రీ అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది అలాగే మనకి శకుంతల చౌదరి సోషల్ వర్క్ అస్సాం అలాగే శంకర్ నారాయణ స్పోర్ట్స్ కేరళ మనకి దామోదరన్ సోషల్ వర్క్ తమిళనాడు మనకి ఫైజల్ అలీదర్ స్పోర్ట్స్ పర్సన్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ अलगेंगे मन की जगजीत सिंग धारदी ट्रेड इंडस्ट्री चंडीगढ़ मन की प्रोकर् गुप्ता मेडन युन किडम आदित्य प्रसाद दास सैंस अंड इंजनी ओडिशा लता देसाई मेडिसन गुजरात देसाई पब्लिक अफेर्स गुजरात अलगेंन की बसंती देवी सोशल वर्क उत्तराखंड मन की देवी आर्ट कैटगरी मणिपूर् मन की मुक्तमणिदेवी ट्रेडन इंडस्ट्री मणिपूर् श्यामणिदेवी आर्ट कैटगरी ओडिशा नैक्स्ट खलील दंतेजी पोस्ट लिटरेचर एंड एडुकेशन गुजरात अलगेंगे मन की शवाजी भाई डोलाकिया सोशल वर्क गुजरात अलग अर्जुन सिंग आर्ट कैटगरी प्रदेश विजय कुमार विनायक मेडिसन महाराष्ट्र चंद्रप्रकाश द्विवेदी आर्ट कैटगरी राजस्था धनेश्वर लिटरेचर एडुकेशन अस्सा ओम प्रकाश गांधी सोशल वर्क हरियाणा అలాగే శ్రీ నరసింహరావు గరికపాటి ఓకే గరికపాటి నరసింహారావు గారు మీ అందరికీ తెలిసిన పర్సనే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి అయితే ఎన్నుకోవడం జరిగింది సో ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పర్సన్ కాబట్టి ఓకే మనకి ఉపన్యాసాలు మనకి ఇస్తూ ఉంటారు కదా నరసింహరావు గరికపాటి గారు గరికపాటి నరసింహరావు గారు ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు సో ఓకే ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి అలాగే శ్రీ గిరిధరి రామగంజు పోస్ట్ మెస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జార్ఖండ్ మనకి సైబాల్ గుప్తా పోస్ట్ మెస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ బీహార్ నరసింహ ప్రసాద్ గురు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఒడిస్సా అలాగే మనకి శ్రీ గోసవీడు షేక్ హసన్ పోస్ట్ మాస్ ఆర్ట్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ మనకి ఇంపార్టెంట్ అలాగే ఆర్ట్ కేటగిరీ ఓకే గోసవీడు షేక్ హసన్ అలాగే మనకి రైకు హైరా ట్రేడర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ జపాన్ సోమయ్య ఐపే అదర్స్ యానిమల్ హస్బెండరీ కేరళ అవత్ కిషోర్ జడియా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్ అలాగే షావుకర్ జానకి మనకి ఫిల్మ్ యాక్టర్స్ మనకి ఓల్డ్ ఫిల్మ్స్లో మనకి షావుకర్ జానకి గారు నటించేవారు కదా షావుకర్ జానకి మనకి ఆర్ట్ ఫిల్మ్ కేటగిరీకి సంబంధించి మనకి తమిళనాడు సో మూవీస్ని మనకి ఆర్ట్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తారు పద్మ అవార్డ్స్లో అలాగే మనకి తారా జోహర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ అలాగే వందనా కటారియా ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే స్పోర్ట్స్ కాబట్టి వందనా కటారియా స్పోర్ట్స్ మనకి ఇండియన్ ఫీల్డ్ హాకీ ప్లేయర్ వందనా కటారియా వచ్చేసరికి స్టేట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ అలాగే మనకి కేశవ్ వచ్చేసరికి కేశవ్ మూర్తి వచ్చేసరికి ఆర్ట్ కర్ణాటక అలాగే రుత్కేర్ వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఐర్లాండ్ నారాయణ కురూప్ వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ సో రీసెంట్గా మనకి కురూప్ మూవీ అయితే మనకి విడుదలవ్వడం జరిగింది కదా సో కురూప్ మూవీ అనేది మనకి కేరళ స్టేట్లో మనకి దుల్కర్ శర్మన అయితే నటించారు కదా దుల్కర్ శర్మన్ అనగానే మీకు మలయాళం కేరళ గుర్తొస్తుంది కదా సో ఆ విధంగా కూడా మీరు రిలేట్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అవణి లేఖర స్పోర్ట్స్ పర్సన్ రాజస్థాన్ ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అవణి లేఖ వచ్చేసరికి మనకి పారా ఒలింపిక్స్లో మెడల్స్ అయితే వినవడం జరిగింది సో మనకి అవణి వచ్చేసరికి రైఫిల్ షూటర్ స్పోర్ట్స్ పర్సన్ రాజస్థాన్ అలాగే మోతీలాల్ మదన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా అలాగే శివనాథ్ మిశ్రా ఆర్ట్ కేటగిరీ ఉత్తరప్రదేశ్ అలాగే నరేంద్రప్రసాద్ మిశ్రా పోస్ట్ మెస్ మెడిసిన్ మధ్యప్రదేశ్ అలాగే దర్శన దర్శనం మొంగలయ్య ఆర్ట్ కేటగిరీ తెలంగాణ సో ఇతను కూడా ఇంపార్టెంట్ మనకి తెలంగాణ స్టేట్ నుండి మనకి భీములా నాయకులో సాంగ్ అనేది పాడారు కదా కిన్నెర వాయిద్యాన్ని అయితే ఈయన వాయిస్తూ ఉంటాడు దర్శనం మొగలయ్య వచ్చేసరికి మనకి ఆర్ట్ కేటగిరీ తెలంగాణ అలాగే గురుప్రసాద్ పోస్ట్ పోస్ట్మెస్ సివిల్ సర్వీస్ ఢిల్లీ తమిళ కొంగపట్టు ఏవి మురగడై ఆర్ట్ కేటగిరీ పుదుచ్చేరి అలాగే మనకి ముత్తు కన్నమ్మల్ ఆర్ట్ కేటగిరీ తమిళనాడు అబ్దుల్ ఖాదర్ వచ్చేసరికి అదర్స్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ కర్ణాటక మనకి అమాయ్ మహాలింగా నాయక్ అదర్ అగ్రికల్చర్ కర్ణాటక అలాగే మనకి తిస్రింగ్ నవంగల్ ఆర్ట్ కేటగిరీ లడాక్ ఏకేసి నటరాజన్ ఆర్ట్ కేటగిరీ తమిళనాడు విఎల్ నగాకా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మిజోరాం శ్రీ సోను నిగమ్ ఆర్ట్ కేటగిరీ మహారాష్ట్ర మనకి ఫేమస్ సింగర్ మనకి మ్యూజిషియన్ సోను నిగమ్ వచ్చేసరికి సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి మూవీ రిలేటెడ్ కాబట్టి అలాగే రామ్ సహాయ్ పాండే ఆర్ట్ కేటగిరీ మధ్యప్రదేశ్ అలాగే చిరాపత్ చిరాపద్ దా ప్రపద విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ థాయిలాండ్ ఆర్కే రవియా సోషల్ వర్క్ కేరళ అనిల్ కుమార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర మనకి రామ్ ఆర్టి కేటగిరీ ఉత్తరప్రదేశ్ రామచంద్రయ్య ఆర్ట్ కేటగిరీ తెలంగాణ సో ఇది కూడా తెలంగాణ స్టేట్ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి శ్రీ రామచంద్రయ్య ఆర్ట్ కేటగిరీ తెలంగాణ అలాగే మనకి శంకర వెంకట ఆదినారాయణరావు మెడిసిన్ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గమిత్ వచ్చేసరికి మనకి సోషల్ వర్క్ గుజరాత్ అలాగే పద్మచారెడ్డి ఆర్ట్ కేటగిరీ తెలంగాణ సో తెలంగాణ పర్సన్ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి పద్మచారెడ్డి ఆర్ట్ తెలంగాణ అలాగే శుంకర వెంకట ఆదినారాయణరావు మెడిసిన్ ఆంధ్రప్రదేశ్ అలాగే మనకి గురుతులు వచ్చేసరికి అదర్ స్పిరిచువలిజం అరుణాచల్ ప్రదేశ్ అలాగే బ్రహ్మానంద్ వచ్చేసరికి స్పోర్ట్స్ గోవా అలాగే విద్యానాథ్ వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ హిమాచల్ ప్రదేశ్ కాళీపాడ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్ వీరస్వామి మెడిసిన్ తమిళనాడు ప్రభువీన్ షా సోషల్ వర్క్ దాద్రానగర్ హెవేలియన్ డామనాండ్ అయ్యో మనకి దిలీప్ సహహాని లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ అలాగే రామ్ దయాల్ శర్మ ఆర్ట్ రాజస్థాన్ విశ్వమూర్తి శాస్త్రి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తతీనా లోవానా వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రష్యా అలాగే సిద్ధలింగయ్య పోస్ట్ మస్ట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కర్ణాటక కాజీ సింగ్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్ అలాగే కొన్సమ్ సింగ్ ఆర్ట్ మణిపూర్ ప్రేమ్ సింగ్ సోషల్ వర్క్ పంజాబ్ सेदपाल सिंह अदर लिटरेचर उत्प्रदेशटरेचर एडुकेशन उत्तर प्रदेश बाक्बा सिंग सोशल वर्क पंजाब अलगे मन की भीमस सिंगल मेड महाराष्ट्र शिवनंद अदर योगा उत्तर प्रदेश अजय कुमार सर के सैंस एंड इंजनी उत्तर प्रदेश मन की अजित श्रीवास्तव आर्ट उत्तर प्रदेश सद्गु अदर स्रचुअलज गोवा अलग मन की बालाजी ताबे पोस्ट मेड महाराष्ट्र రాఘవేందర్ తన్వార్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ హర్యానా కమలాకర్ త్రిపాఠి మెడిసిన్ ఉత్తరప్రదేశ్ లలి లలిత వాకిల్ ఆర్ట్ హిమాచల్ ప్రదేశ్ దుర్గాబాయి వాన్ ఆర్ట్ మధ్యప్రదేశ్ మనకి జయంత్ కుమార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గుజరాత్ మనకి బదలాపిన్ వార్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మేఘాలయ ఓకే ఇది మనకి టోటల్గా వన్ నాట్ సెవెన్ పద్మ అవార్డ్స్ అనేవి అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం బట్ ఎట్లీస్ట్ ఇంపార్టెంట్ అనేవి నీ స్టార్ మార్కెట్నివి మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ మూవీ రిలేటెడ్ కానీ అయితే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టడానికి అయితే ట్రై చేయండి పద్మభూషణ్ భూషణ్ మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనకి నేమ్ వాళ్ళు ఏ పర్సన్ ఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్ ఓకే వాళ్ళు ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారో అలాగే వాళ్ళకి సంబంధించిన స్టేట్ ఏంటి అన్నది అలాగే రిలేటెడ్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ కామెంట్స్ షేర్ చేయండి అలాగే పడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఆ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్లో కూర్చుని కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్